Hi friends, welcome back to our channel. PSR. Good morning, friends. Friends, ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డిపల్లి మార్కెట్లో ఈ రోజు టమాటా రేట్లు ఎంత పడొచ్చు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి 22/10/2022. అలాగే ఇంక ఈరోజు అన్ని మార్కెట్లో 15 కేజీల బాక్స్ ఉంది కదా, మదనపల్లి కానీ కోలారు కానీ చింతామణి కానీ పలమనేరు అన్ని 15 కేజీల బాక్స్లు వచ్చేసి 100 రూపాయల నుంచి 500 రూపాయల దాకా జరగవచ్చు మార్కెట్. 100 రూపీస్ టు 500 రూపీస్ లోపు అయితే జరగవచ్చు అన్ని మార్కెట్లు 15 కేజీస్ బాక్సు. అలాగే ఇంకా 30 కేజీల బాక్స్ వచ్చేసి ఈరోజు 150 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 800 రూపాయల లోపు అయితే జరగవచ్చు. 150 రూపీస్ టు 800 రూపీస్ లోపు అయితే జరగవచ్చు 30 కేజీల బాక్స్. మ్యాక్సిమం అయితే ఈ రేట్లకైతే మధ్య జరిగే అవకాశం అయితే ఉంది. ఒక్కొక్క మార్కెట్లో ఏమన్నా క్వాలిటీ పెరిగి డిమాండ్ కానీ ఉంటే 100 రూపాయలు అయితే ఇంతకంటే కొంచెం 100 రూపాయలు పెరగవచ్చు. అలాగే ఇంకా రేట్ల విషయానికి వస్తే ఇంకా ఇయ్యే రేట్లు అయితే కొనసాగే అవకాశం ఉంది. మినిమం రేట్లు అయితే మెయింటైన్ అవుతాయి, ఏమి టెన్షన్ తీసుకోవద్దు. మరీ ఇంతకంటే అయితే డౌన్ అయ్యే అవకాశం అయితే ఆగపట్టలేదు. 1-2 రోజులు డౌన్ అయినప్పటికి కూడా మళ్ళీ మార్కెట్ అయితే పుంజుకునే అవకాశం అయితే ఉంది. మెయిన్ ఏమంటే ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదు, లాంగ్ ఎక్స్పోర్ట్ వెళ్ళట్లేదు. ఇటు తమిళనాడు కానీ తర్వాత ఢిల్లీ కానీ ఏరియాలకు అయితే వెళ్ళట్లేదు. మెయిన్ వర్షాలు పడుతున్నాయి, వర్షాల వల్ల అయితే ఎక్స్పోర్టింగ్ అనేది తగ్గించారు కొంచెం. ఈ వర్షాలకి మధ్యలో ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయ్యి మధ్యలో ఆగిపోతే మళ్ళీ వాళ్ళకి లాస్ వస్తుంది. ఏమైనా కానీ కొంచెం ఎక్స్పోర్ట్ కానీ స్టార్ట్ అయితే సేమ్ ఇప్పుడున్న రేట్లే మెయింటైన్ అవుతాయి. అలాగే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. చూద్దాం, ఏదైనా కానీ ఒక 10 డేస్ కినా ఈ వర్షాలు పడకుండా ఎండలు కానీ వస్తే కొంచెం రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంటుంది.